దేవాలయంలో గడుపుట జీవితానికి ఎంతో శ్రేష్టము. దేవాలయంలో గడుపుట జీవితానికి ఎంతో శ్రేష్టము. ప్రేమైనటువంటి వారలారా, సాధారణముగా మన ఇంటిలో మనం ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం. లేదు అని అంటే మనకిష్టమైనటువంటి వారి ఇంటిలో, వారు స్నేహితులు అవ్వచ్చు లేదంటే బంధువులు అవ్వచ్చు, ఇక అంతకంటే ఎక్కువగా మన అమ్మా నాన్నల ఇంటిలో గడపటము మనకెంతో సంతోషంగాను స్వాతంత్రంగాను అనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఆలోచనలతో మనం ఉన్నాం. ఈ విధమైనటువంటి అభిప్రాయాలతో మనము ఉన్నాం. ఈ విధమైనటువంటి వాతావరణానికి మనము అలవాటు పడ్డాం. లోకంలో మన ఇంట్లోనే మనం ఉన్నప్పుడు, అంటే మనం కట్టుకున్నటువంటి ఇల్లు, మనం సిద్ధపరచుకున్నటువంటి సమకూర్చుకున్నటువంటి వస్తువులు, అలాగే సిద్ధపరచుకున్నటువంటి ఆహారం కావచ్చు, పానీయాలు కావచ్చు, ఇంట్లో ఏర్పరచుకున్నటువంటి అలంకరణ సంబంధమైనటువంటి వస్తువులు కావచ్చు, వీటికి ఇంటి వాతావరణమును చక్కగా తీర్చిదిద్దుకొని దీన్ని ఆస్వాదించాలి అని అనుకుంటాం, అనుభవించాలి, ఆనందించాలి అని అనుకుంటా ఉంటాం. అలా ఏర్పరచుకున్నటువంటి వారు ఎక్కడా లేనటువంటి ఆనందం, ఎక్కడా లేనటువంటి నెమ్మది, ప్రశాంతత, నిర్మలత్వము నా ఇంటిలోనే ఉంటుంది. అందుకే ఎక్కడ ఎన్ని పనులు ఉన్నా వెంటనే నా ఇంటికి చేరుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను, ఇంటికి చేరుకుంటాను, భార్య పిల్ల పాపలతో ఆనందంగా గడుపుతూ ఉంటాను, నాకు అక్కడే నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సంతోషము ఉంటుంది, ఆనందము, సమాధానము, సంతృప్తి ఉంటుంది అని ఆలోచనలు పంచుకునేటువంటి వారు ఎంతోమంది. వాస్తవానికి ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితములో అది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మానవ కోటి అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా అని, సృష్టికర్త అని, ఆయన గురించి ఎన్నెన్నో మాటలు విన్నాము, ఎన్నెన్నో మాటలు చెప్పుకున్నాము. మన ఇంటిలోనే మనకు ఇంత ఆనందము ఉంటే, శారీరకంగా జన్మనిచ్చిన కొద్ది కాలం మాత్రమే భవబంధాలు కలిగి ఉన్నటువంటి ఈ అమ్మా నాన్నల ఒడిలోనే, సన్నిధిలోనే మనకు ఇంత స్వాతంత్రము, ఆనందము, సంతృప్తి ఉంటే, కలకాలము మనకు తండ్రిగా ఉంటున్నటువంటి ఈ ప్రకృతి ఒడిలోని తన ఇంటిలో మనము ఉంటే ఇంకెంత ఆనందం ఉంటుంది, ఇంకెంత సంతృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది, దానికి పరిమితులు ఉండవు.
ఏమండి అది అపారమైనటువంటిది, అనంతమైనటువంటిది. ఆ ఆనందము వర్ణనాశక్యము. పిల్లరా, ఆ దేవుని ఇంటిని గురించినటువంటి అవగాహన లేకపోతే, ముఖ్యంగా దేవుడంటే అర్థం కాకపోయినా దేవుడికి మనకు ఉన్నటువంటి సంబంధము మనకి తెలియకపోయినా, అలాగే దేవునితో ఆ సహవాసం కానివ్వండి, ఆ స్నేహము కానివ్వండి, ఆ సంబంధము కానివ్వండి, ఆ అనుభవాలు మనలో జీవితాలు మన జీవితంలో లేకపోయినట్లయితే, ఆయనతో మనం కొనసాగించేటువంటి ఈ ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితము ఆరోగ్యకరంగా లేకపోయినట్లయితే ఆ అనుభవం మనకు ఉండదు. ఏమోలే అని అనుకుంటా, ఏదో తప్పదు గనక పోవాలి, తప్పదు గనక వినాలి, తప్పదు గనక కానుక సమర్పించాలి, మళ్ళీ ఎప్పుడు పరుగు పరుగున ఇంటికి చేరాలి అనేటువంటి ఆలోచనలే మనలో ఉంటాయి. పిల్లరా, నేను అనేటువంటి నాకు ఉండేటువంటి సంబంధాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి అనేటువంటి సంగతి మనకు తెలిసిందే. భార్య, పిల్లలు అయినా వారితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, సహృదయంతో ఉండటానికి ప్రయత్నం చేస్తాం, వారితో సంతోషాన్ని పొందటానికి వెతుకుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనందరికీ శాశ్వతమైనటువంటి తండ్రి సన్నిధిలో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని గనక మనం వెతకగలిగితే, దాని రుచి చూడగలిగితే, అనుభవించగలిగితే, ఆస్వాదించగలిగితే, ఆ అనుభవం యొక్క గొప్పతనమే వేరు. దాన్ని మనం థ్రిల్ అంటుంటాం. ఆ మోసు పిల్లరా, దాన్ని చవి చూడగలిగితే లేదా రుచి చూడగలిగితే అందులో నుండి బయటికి రావాలని అనిపించదు. నిజంగా అది మనకు ఎంతో అవసరమైనటువంటిది, అదెంతో ఆరోగ్యకరమైనటువంటిది, మనుషులందరికీ కావలసింది, కోరుకోవలసినటువంటిది, రైట్? ఈ అశాశ్వతమైనటువంటి లేదా తాత్కాలికమైనటువంటి ఈ సంబంధాలలో వెతుకుతున్నటువంటి ఈ సంతోష ఆనందాలని నేను తప్పుపట్టడం లేదు, కానీ ఇంతకంటే శాశ్వతమైనటువంటి ఆనందము దొరికేటువంటి అవకాశం మనకు ఉన్నప్పుడు అందిపుచ్చుకోవాలి అనేటువంటి సూచన మీకు చేస్తున్నాను. అందుకని మనం ప్రయత్నం చేయాలి, దృష్టి సారించాలి, ఓ ప్రయత్నములో ఒక అడుగు ముందుకేసి చూడాలి. అవకాశము దొరికిందా అందిపుచ్చుకోవాలి, రైట్? మనందరికీ తండ్రి, ఈ పదాన్ని ఎక్కువగా వాడటానికి సదరు క్రైస్తవులు అలవాటు పడలేదు, కానీ వాడితే బాగుంటుంది. దేవుడు ఇది ఒక సుపీరియారిటీ వర్డ్, కానీ తండ్రి అంటే అదేదో న్యాచురల్గా ఉండేటువంటి అవినాభావ సంబంధంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ దేవుని గురించి చెబుతూ అతనికి మనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నటువంటి పదాన్ని మనం ఒకసారి చూడగలిగినట్లయితే, కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము, కొరంథీలో రాసినటువంటి
మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వచనము. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. సో మెనీ పీపుల్స్, సో మెనీ రిలీజియన్స్, సో మెనీ గాడ్స్. ఎవరి అభిప్రాయాలు ఎవరికి ఏ విధంగా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ, జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తుని ఎరిగి ఉన్నటువంటి మనకు మర్మమై ఉన్నటువంటి మహాసంగతిని తెలియచేయగా ఎరిగినటువంటి మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, దేవతలనబడినవి అనేకము ఉన్నప్పటికీ మనకు దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, దీన్ని నిర్వహిస్తూ సమన్వయపరుస్తున్నటువంటి వాడు ఒక్కడే, ఆది అంతములై ఉన్నటువంటి వాడు ఒక్కడే, జనన మరణములు లేనటువంటి వాడు ఒక్కడే, నిత్యుడు ఉన్నవాడైనటువంటి వాడు ఒక్కడే, జీవము కలిగినటువంటి వాడు ఒక్కడే. ఆ ఒక్కడు ఏమై ఉన్నారో చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు వెంటనే కింద? ఆయన దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఎవరికి తండ్రి? ఎప్పుడైనా గుర్తించావా? ఎప్పుడైనా ఆయనను చూడటానికి ప్రయత్నం చేసావా? ఎప్పుడైనా ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేసావా? ఎప్పుడైనా ఆయనతో సంబంధాలను కలుపుకోవటానికి ప్రయత్నం చేసావా? గుర్తించి స్పృశించి డాడీ అని పిలవగలిగావా? ఆయన చెయ్యి పట్టుకొని ఆయన ఒడిలో కూర్చున్నావా? ఎప్పుడైనా ఆయన చుట్టూ ఆనందంతో పరవశంతో గెంతులేస్తూ డాడీ నాకు ఇది కావాలి అది కావాలి అనే అంతగా చొరవ తీసుకున్నావా? ఆ మంచి వాతావరణాన్ని, సంబంధాన్ని పెంచుకున్నావా? ఆయన కూడా నీ చెయ్యిని నిన్నును తడిమాడా? అప్పుడు ఆ స్పర్శ అనుభవం నీకు ఎలా ఉంది? ఆయన మాటలు నీ చెవికి ఎలా వినిపించాయి? కఠోరంగా ఉన్నాయా? మృదువుగా, లాలనగా, ఆప్యాయతగా, ఏదో అనుబంధాన్ని కోరుకుంటున్నట్టుగా ఉన్నాయా? ఆ అనుభవం మనకు ఎలా ఉంది? అన్యులముగా ఉన్నప్పుడు, ఏమి ఎరగని వారమైనప్పటికీ, క్రీస్తు యేసును గురించి విన్న తర్వాత ఏదో ఉన్నదని ఎరిగి విశ్వసించి మారు మనసు పొంది క్రీస్తును ధరించుకొని ఆయనలోనికి వచ్చినటువంటి మనము అందరము కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండటం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితములో అత్యవసరమైనటువంటి విషయం, తప్పనిసరి అయినటువంటి విషయం అండి. ఇది లేకపోతే మన భక్తి యాంత్రికపరమైనటువంటి భక్తి, కృత్రిమమైనటువంటి భక్తి. ఏదో వచ్చామా, కూర్చున్నామా, ఏదైనా పాటలు ఆడామా, ఏదైనా ముచ్చట్లు మాట్లాడుకున్నామా, వెళ్ళిపోయామా? ఆ ఇంటర్నల్గా ఆ ఫీల్ అనేటువంటిది లేకపోతే ఆ ఆనందం ఉండదు. ఆ అనుభవం అనేటువంటిది లేకపోతే రావటము వెళ్ళటము అనేటువంటిది కొన్నాళ్ళకి నిరాసక్తిగా మారిపోతుంది. ఆ వెళ్ళాలి వెళ్ళాలి అని అనిపించదు. ఏం వెళ్తాంలే, ఈ ఎండలో పడి బస్సులలో ఈ ట్రాఫిక్లో వెళ్ళి మళ్ళీ రావటం అనంటే ఆకలి గాబరా, ఇదంతా పెద్ద ఇబ్బంది. నిరాసక్తి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
అదే మనం కోరుకున్నది దక్కుతున్నది అని అంటే మనకు తెలియని ఆనందం, మనకు తెలియనటువంటి సంతోషం, సంతృప్తి, సమాధానము మనకు దొరుకుతున్నది అని అంటే ఎన్ని వేల మైళ్ళైనా పనిగట్టుకొని పరిగెత్తుతాం. ఇక్కడ నుండి అమెరికాకి వెళుతున్నారంటే ఎందుకు వెళుతున్నారు? ఏదో వారు కోరుకున్నది, అది సరైందా కాదనేది పక్కపెడితే వారు కోరుకున్నది అక్కడ దక్కుతున్నది కనుక వెళుతున్నారు. ఊటీకి ఎందుకు వెళతారు? కొడైకెనాల్కి ఎందుకు వెళతారు? ఏమండి దర్శనాల పేరట నార్త్ ఇండియాలో ఉండేటువంటి ఆ భయంకరమైనటువంటి ఎత్తుపల్లాలకి ఎందుకు వెళుతూ ఉంటారు? ఏదో వెతుకుతారు, ఏదో ఉన్నది అని అనుకుంటారు, ఏదో అక్కడ కావలసినటువంటి ఆనందము దొరుకుతుంది అని అనుకుంటారు, అందుకే పరిగెత్తుతారు. హిమాలయ శిఖరము ఎత్తిన వాడికి ఏమానందం? ఎందుకంత రిస్క్? ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటాడు. అంటే ప్రతి వాడు తీసుకునేటువంటి రిస్క్ వెనకాల ఒక సంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఆ సంతృప్తి కోసము ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. ఆ సంతృప్తి మన తండ్రి దగ్గర మనకు దొరుకుతుందని అనుభవపూర్వకంగా మనం ఎరిగిన వారమైతే అవి ఎన్ని సండేలైనా సరే, ఎన్ని కిలోమీటర్లైనా సరే ఆగకూడదు, మనం వెళ్ళాలి, సాగాలి అని అనుకుంటా ఉంటాం. పిల్లరా, ఆయన మన తండ్రి. ఎవరైనా అవర్ ఫాదర్. నిజంగా మనం ఏమని పిలవాలి? ఆయనకి మనకి మధ్యలో ఈ పాపం అనేటువంటి అడ్డుగోడ లేకపోతే ఉండేటువంటి సంబంధము అత్యున్నతమైనటువంటి ఆత్మీయ సంబంధము, ఆంతరంగిక సంబంధము. నీ అలవాటు, నీ భాష, నీ పద ప్రయోగము ఎలా ఉన్నా నువ్వు డాడీ అంటావా, నాన్న అంటావా, అయ్యా అని అంటావా, అది నీకు తెలియకుండానే ఆ పదము అతి గొప్పగా ఉచ్చరిస్తూ ఉంటావు. మమ్మల్ని ప్రేమతో పిలిచినటువంటి పదము యొక్క ఒరవడి చూడండి. వీడు నాకు డాడా అని అనుకుని పిలిచినటువంటి ఆ పిలుపులోని ఆ కఠోరత్వాన్ని చూడండి ఎలా ఉంటా చెప్పండి. వీడిని నేను డాడీ అని పిలవాలా? చెప్పలేదు ఇక్కడ, పిలవకపోతే ఒప్పుకోవట్లేదు ఎవరు. అప్పుడు పిలవాలి, ఇప్పుడు తప్పకుండా పిలవాలి. ఏమన్నా ఎట్లా పిలుస్తాడు? ఏమండి ఆ పిలుపు ఎబ్బెట్టుగా ఉంటుందండి, పిలుపు ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే తనకు కడుపులో నుండి ఏమంటే దేవి అని అంటాం చూడండి, ఆ కడుపులో నుండి పుట్టుకొచ్చి పిలిచినటువంటి ఆ పిలుపులో కమ్మదనం ఉంటుంది, మృదుత్వం ఉంటుంది. పిల్లరా, ఆ పదాలు ఏవైనా కానీ ఆ శబ్దములోనే ఒక వీణ వాయిద్యం వలె ఉంటుంది, అది వినసొంపుగా ఉంటుంది. చప్పుడుకు శబ్దానికి తేడా ఏంటి అని చెప్పుకుంటామే పిల్లరా, ఇది వినసొంపు అయినటువంటి లయబద్ధమైనటువంటి ప్రతిజాలంగా ఉంటుంది. నాన్న, మమ్మీ, అమ్మా, చాన్నాళ్ళకి కనబడినటువంటి కూతురు లేదా కొడుకు అసలు కనబడకుండగానే ద్వారములో ఉన్నప్పుడే అమ్మా అని పిలిచినప్పుడు ఇది నా బిడ్డ స్వరమే అని తల్లి చెవులు రెట్లిస్తుంది. అప్పుడు ఆమె హృదయం ఎంతగా ఉప్పొంగుతుందో, నా బిడ్డ వచ్చినట్టున్నది, నా బిడ్డ వచ్చినట్టున్నది. వంట రూములో ఉన్నా సరే, అది ఏ స్థితిలో ఉన్నా అన్నీ పడేసి పరుగు పరుగున ద్వారములోనికి వచ్చి ఆ శబ్దము ఎక్కడి నుండి అయితే వచ్చిందో అటువైపు దృష్టి సారిస్తుంది. కనబడగానే చేతులు తాస్తుంది, గుండెకు హత్తుకుంటుంది,
కొంతసేపు వారిని మనం టచ్ చేయలేం, అంటే అది విడలేదు, విడదీయలేనటువంటి ఆప్యాయతగా ఉంటుంది. ఒకరి మీద వారు ఒకరు పడతారు, ఆనందంతో కేకలేసేవారు కొందరు, పరవశంతో ఆనంద బాష్పాలు ఒడుస్తూ అలాగే భుజముల మీద వాలిపోయి కాసేపు వరకు లేవలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు ఇంకొందరు. పిల్లరా, ఆ బంధము అంత గొప్పగా ఉంటుంది. శరీరదారుళమైనటువంటి మనకే ఇంత గొప్ప అనుబంధము ఉంటే ఆత్మీయ తండ్రి అయినటువంటి తనతో పాటు శాశ్వతంగా ఉండవలసినటువంటి మనకు ఇంకెంత అనుబంధము ఉండాలి. దేవుడు అనుగ్రహిస్తే గర్భఫలముగా పొందుకున్నటువంటి తల్లిదండ్రులకి పుట్టినటువంటి పిల్లలకే ఇంత అనుబంధం ఉంటే నాకు పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడక మునిపే తన హృదయములో ఆలోచించుకొని ఏర్పరచుకొని సమస్తమును కలగజేసి జన్మనిచ్చి శరీరమును అమర్చి బ్రతుకునిచ్చి బ్రతకడానికి కావలసినటువంటి సమస్తమును ఇచ్చి ఇప్పటి వరకు అన్ని పరిస్థితులలో ఆరోగ్యమందును అనారోగ్యమందును కష్టమందును దుఃఖమందును ఎత్తులందును పల్లములందును అనుకూలతలయందును ప్రతికూలతలయందును కాచి కాపాడుతూ ఇప్పటి వరకు పెంచి పెద్ద చేసుకుంటున్నటువంటి మన తండ్రి తన చేతులు చాస్తూ ఏం చేస్తున్నాడట, పిలుస్తున్నాడు. ఎవరు నన్ను తండ్రి అని పిలుస్తారా? ఎవరు నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి వస్తారా? ఎవరు నా ఒడిలో ఉంటారా? ఎవరు నాతో పాటు శాశ్వతంగా ఉంటారా నా సహవాసములో నా సన్నిధిలో అని ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఆయన బిడ్డడనని అర్థం చేసుకున్నటువంటి మనము ఆయన చెంతకు చేరాలి, ఆయనతో పాటు శాశ్వత కాలము ఉండాలి. తండ్రి అని నేను పిలిచినప్పుడు ఆయన ముఖములోని కవలికలను నేను గమనించాలి. పిల్లలారా అని పిలిచేటువంటి ఆ పిలుపులోని తేనె మాధుర్యమును నేను ఆస్వాదించాలి. ఆ గొప్ప ఆ అవినాభావ సంబంధ వాతావరణమును నేను ఎరగాలి అని ఎంతమంది మీ ఎంతవరకు ఆలోచించగలుగుతున్నాము, అందుకై ప్రయత్నము చేయగలుగుతున్నాము. బహుశా ఇది జరగటం లేదు అనేది నాకు ఏదో ఒక మూలన అనిపిస్తున్నటువంటి విషయం. నా అభిప్రాయం తప్పుడైతే సంతోషం అండి, నా అభిప్రాయం తప్పుడుదైతే సంతోషం. ఒకవేళ కాకపోతే ఇప్పటి నుండైనా ఆ దృష్టి పెడదాం, ఆ ప్రయత్నం చేద్దాం. శాశ్వతుడైనటువంటి తండ్రి అండి ఆయన, శాశ్వతుడైనటువంటి తండ్రి. ఆయన తండ్రి అయితే మరి ఆటోమేటిక్గా మనమెవరమే. రోమపత్రిక 8:16 మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు స్వయముగా మనతో కూడా సాక్ష్యము మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఎవరో కాదయ్యా, మీరు దిక్కుమక్కు లేనటువంటి వారు కారు. మీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరు ఉన్నవాడు, ఆయనకు మీరు పిల్లలు, మనమందరం పిల్లలము అని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అవునా? నిజంగా కూడా క్రీస్తు యేసుని గురించినటువంటి పరిచయం లేనంత వరకు అమ్మ నాన్న అనంటే పలాని వెంకటయ్య సోమలక్ష్మి అనే వాళ్ళు మాత్రమే నాకు జ్ఞాపకం వచ్చేటువంటి వారు. కానీ బైబిల్ క్రీస్తు క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఇక ఎన్నటికీ ఎవరును విడదీయలేనటువంటి ఒక తండ్రి మనకు ఉన్నాడు. అతడు అత్యున్నతుడు, అత్యున్నతుడు, ఎన్నో విలువలు కలిగినటువంటి వాడు, ఎంతో శ్రీమంతుడైనటువంటి వాడు, ప్రేమ అనేటువంటి
ఆ గొప్ప స్వభావం ఏదైతే ఉంటుందో అది నిలువెత్తునా ధరించుకున్నటువంటి వాడు. ఇప్పుడు అతని స్పర్శ ఎంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అతని సన్నిధిలో ఉండేటువంటి వాతావరణము ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. అమ్మో, ఇంత గొప్ప తండ్రి ఉన్నాడే, నేనేమో అనుకున్నాను. నో, ఇప్పటి వరకు నాకు ఉన్నటువంటి అమ్మా నాన్నలతో సత్సంబంధాలను పెంపొందించుకుంటూనే నా దేవుడైనటువంటి తండ్రితో గొప్ప సంబంధాన్ని నేను పెంచుకోవాలి అన్నాడు. నాకు అనిపించినటువంటి మాట అండి. అయితే అనుకుంటేనే సరిపోదు, దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి. నువ్వు ఇప్పుడు పిలుస్తున్నావా నీ తండ్రిని? ఎలా పిలవగలుగుతున్నావు? యాంత్రికంగానా, ఆత్మీయంగానా, పొడిపొడిగానా, భావోద్వేగంతోనా, పెదవుల నుండి వస్తుందా, హృదయంలో నుండి వస్తుందా? ఇది గమనించుకోవాలండి. కొంచెం బయట వాళ్ళు చెప్పడం కష్టమే. కొన్ని కేసుల విషయంలో చెప్పొచ్చు అనుకోండి, కొన్ని సంక్లిష్టమైనటువంటి కేసులు ఉంటాయి. అయితే మనకు మాత్రం అది తేటగా చెబుతుంది. మనం చెప్పేది ఎవరు? మన మనస్సాక్షి. మీ దేవుణ్ణి మీరేమని పిలుస్తున్నారు? మీ దేవునితో మీకు ఎలాంటి సంబంధం అనిపిస్తున్నది? అమ్మో, ఆయన భయంకరుడు, ఎందుకని మనకి దూరంగా ఉండడం మంచిది అనుకుంటున్నారా? చాలామంది డాడీల విషయంలో అలాగే ఉంటారు. మా శాలిని ఎంతవరకు శాద్దీవని ఎంతవరకు మా నాన్నకి కనబడకుంటుంటే బెటర్ అనుకుంటుంది. ఏదైనా వస్తువు అడగాలి అంటే ఎందుకని మనది ఇక్కడ ఉంది అలాగే దొరుకుతుంది, మా అమ్మని అడిగితే సరిపోతుంది అని అనిపిస్తుంది. మన డాడీ భయంకరుడే, కానీ ఎప్పుడు ఎవరికి? శత్రువులకు భయంకరుడు. ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారికి భయంకరుడు. కానీ మీరు గమనించండి, ఎవరైతే ఎక్కువ ఆగ్రహాన్ని కనపరుస్తారో వారి అంతరంగములోనే ఉప్పొంగేటువంటి ఆ ప్రేమ కట్టల మాటన ఉంటుంది. త్రెంచుకొని బయటికి వచ్చిందా? కొట్టుకుపోతారు అనుకోకండి. ఆ ప్రేమ ముంచేస్తుంది, ఆ ప్రేమ ముంచేస్తుంది. అది నా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ. అందుకే ఆయన గురించి దేవుడు ఏ స్వరూపంట ఆత్మస్వరూపేణి మామూలుగా మనకు తెలిసినటువంటి విషయం, కానీ స్వభావ సిద్ధంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రేమస్వరూపి. ఇప్పుడు ఆయన భయం దహించు అగ్ని అందామా, ప్రేమ స్వరూపి అందామా? భిన్న స్వరూప్యాలు అవి. ఎవరు ఇప్పుడు ఆయన? మొదటగా ప్రేమస్వరూపి, ఆ తర్వాతనే దహించు అగ్ని. రెండు నిజమే సుమా, రెండు సత్యాలే. అయితే మనము కోరుకోవలసింది, మనము కోరుకోవలసింది, మనము స్పృశించవలసింది లేదా అనుభవించవలసింది ప్రేమ. మనకు ప్రేమ కావాలి. మనందరికి తండ్రి ఆయన, మనమందరము ఆయన పిల్లలమై ఉన్నామని ఆత్మ మనతో సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే ఇది ఇంకింత గొప్ప భాగ్యం. మనం పిల్లలమైతే వారసులం. తనకంటూ ఏదైనా ఉన్నదని మనం ఎరుగుతే దానంతటికి మనం హక్కుదారులం, హక్కుదారులం. అనుభవించటానికి అవకాశం ఉన్నటువంటి వారము. ఆల్రెడీ భూమి మీద ఉన్నటువంటి దాన్ని లోబరిచాడు, పరలోకమును కూడా లోబరుస్తాను అని అన్నాడు, మాటిచ్చాడు. ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చాడో, ఎన్ని నెరవేరాయో గమనిస్తున్నాం చరిత్రలో. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. నికర్షత్వం అయినటువంటి అంటే ఇదేదో చిన్న చేసి మాట్లాడడం కాదు ప్రిల్లరా.
ఆయన గురించి మనం మాట్లాడుకునేటువంటి మనం ఎరిగినటువంటి పదజాలంలో చెప్పుకుంటున్నప్పుడు అర్థం చేసుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఉపయోగించేటువంటి ఉచ్చారణ పదం అది, రైట్? మనం పిల్లలం. ఇప్పుడు తన ఇల్లేది పరలోకం అనుకుంటున్నాం కదా చాలామంది, తన ఇల్లు. తన ఇల్లు అంటే పరలోకము అని అంటాం, లేదంటే అయితే గీత దేవాలయం కావచ్చు అని అంటాం. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే దాని అర్థం ఏంటి? పరలోకానికి వెళ్ళి దానికి ఆశాడా, వాచ్మెన్గా ఉన్నాడా? దేనికి వాచ్మెన్గా ఉన్నాడు మోషే? దేనికి ఆశాడు? గొల్లవాడు గొర్రెలను కాచినట్టుగా ఏం చేస్తాడు? కాసేపు ముందని నడుస్తాడు, ఆయన చూసి గొర్రెలు అనిపోతూ ఉంటాయి. కాసేపు వెనక ఉంటాడు, వేగంగా ఉష ఉష అంటూ నడిపిస్తూ ఉంటాడు. కాసేపు ఈ పక్కలు ఆ పక్కలు తిరుగుతాడు, అంటే దారి తప్పిపోయేటువంటి వాటిని మరలి మందలోనికి మళ్ళిస్తూ ఉంటాడు. అతన్ని నమ్మకమైన వాడు అని అన్నాడు. అంటే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటే దేవుని ఇల్లు ఏది? దేవుని స్వాస్థ్యమైన ప్రజలే పిల్లరా, అనగా సమాజము లేదా సంఘము, అంతే కదా. ఇంకా సూటిగా చెప్పుకుంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3:15 తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3:15 నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలయును. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని మందిరము, దేవాలయం, దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘం. ఇది సత్యమైన వాక్యం ఇస్తున్న సాక్ష్యం. సంఘమే దేవుని ఆలయం, సంఘమే దేవుని ఇల్లు, సంఘమే దేవుని నివాసం. ప్రిల్లరా, దేవుని ఇల్లు సంఘమైతే, నిజంగా సంఘమే దేవుని ఇల్లు అయితే ఆ ఇల్లు ఎంత గొప్పగా ఉండాలి. అంటే సంఘం అనేటువంటి ఆ దేవుని ఇంటిలో ఎలాంటి వాతావరణం ఉండాలండి? ఆత్మీయ ఆధ్యాత్మిక వాతావరణము పరడవిల్లాలి, అంటే ఉట్టిపడాలి, ఉలికిపడాలి, ఇలా ఇలా ముగుతూ ఉండాలి, రైట్? ఇక ప్రేమ స్వరూపే అందులో ఉంటున్నాడు అని అంటే ప్రేమ వరదలై పారాలి అక్కడి నుండి. చెరువు ఉందనుకోండి, ఆ చెరువు కట్ట కింద ఏం పారుతుంది? నీటి ఊట, అవునా? జాలు అంట. దేవుని ఇంట దేవుడు ఉన్నాడు అని అంటే ఆ దేవుని ఇల్లు అనేటువంటి సంఘములో నుండి ప్రేమ జాలువారాలి. అంత గొప్పగా ఉండాలండి, అంత గొప్పగా ఉండాలి. మరి ఇంతమంది కూర్చున్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటిది అంటే మనము దేవుని ఇల్లై ఉన్నామా? ఈ ఇంటిలో దేవుడు ఉన్నాడా? ఉంటే ఈ ఇంటిలో నుండి ప్రేమ జాలువారుచున్నదా? ప్రియ దేవుని వల్లారా, నేను మీ దృష్టికి బలంగా తీసుకొచ్చేటువంటి విషయం ఏంటంటే, కొన్ని ఇంటి వాతావరణాలు
యాంత్రికంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం కాసేపు గడిపితే ఎబ్బెట్టుగా ఉంటుంది, ఉండాలనిపించదు, ఎప్పుడెప్పుడు ఇందులో బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అలాగే ఈ సంగమునకు వచ్చిన వారికి ఒకవేళ అలా అనిపిస్తున్నది అని అంటే ఏదో సమస్య దేవుని ఇంటిలో ఉన్నది అని దాని అర్థం. దానికి కారకులు ఎవరవుతారు? దేవుడు కాదు సుమా, ఇల్లుగా కట్టబడినటువంటి మనమే అవుతాం, మనమే అవుతాం. రైట్. ఏదేమైనప్పటికీ సంఘమే దేవుని ఇల్లు, ఆలయం, నివాసం. ఈ ఇంటిని మొదటగా భౌతికంగా హస్తములతో కట్టబడినటువంటి ఆలయం సొలొమోను కట్టాడు అనేటువంటిది మనకు తెలిసింది. అంతకంటే ముందు మోషే గుడారం వేశాడు. గుడారమే దేవుని ఆలయం ఒకనాడు. తర్వాత సొలొమోను రాళ్లతో, మ్రానులతో, బంగారంతో, విలువైనటువంటి వస్తువులన్నిటితో దేవాలయాన్ని కట్టాడు. దాన్ని కాస్త నెబుకద్నెజర్ పడగొట్టాడు. నెబుకద్నెజర్ పడగొట్టడానికి గల కారణం ఏంటి? అంతకుముందే దాన్ని దేవుడు ఖాళీ చేశాడు, అంటే విడిచిపెట్టాడు. అంటే విడవబడిన ఇల్లు, అది విడవబడిన ఇల్లు అంటే పాడు దిబ్బ. దాన్ని నెబుకద్నెజర్ పడగొట్టాడు. విధించబడినటువంటి సమయం ముగిసిన తర్వాత, అంటే అది 70 సంవత్సరాల సమయం ముగిసిన తర్వాత, ఎజ్రా నెహెమ్యాల చొరవతో జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి మరలా నిర్మించటం జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇస్రాయేలీలు అనేటువంటి తన ఇల్లు, ఎవరి పత్రికలో మోషే నా ఇల్లంతటి నమ్మకమైనటువంటి వాడు అన్నాడు అనంటే ఏ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్లు అన్నాడు? అక్కడ ఇస్రాయేలు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్లు అన్నాడు. అయితే ఆ ఇల్లు కూలిపోయింది, ఆ దేవాలయం పడగొట్టబడింది. పడగొట్టబడినటువంటి స్థానంలో మరెన్నటికీ పడగొట్టజాలన్నటువంటి నిర్మాణం మరలా కట్టబడింది. దాన్ని కట్టింది ఎవరు? జకరియా గ్రంథం 6:12. జకరియా గ్రంథము 6:12. అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. ఎస్, ప్రవచనం అది. అతడు యెహోవా ఆలయమును కట్టును. అంటే అప్పటికి ఆలయం లేదా? లేకుంటేనే కదండి కట్టుమనేది, కడతాడని చెప్పేది. అంటే సొలొమోను తర్వాత జెరుబ్బాబెలు వీరెవరు కట్టినటువంటి ఆ నిర్మాణాలు ఆలయాలుగా ఎంచబడటం లేదు. అసలు ఇశ్రాయేలు సమాజాన్ని త్రోసివేశాడు. ఎందుకు త్రోసేశాడో తెలుసు కదా? అది ఎస్కేల్తో అన్నటువంటి మాట ఏంటి? నా పరిశుద్ధ స్థలములో నేనుండకుండున్నట్లుగా వారు ఈ స్థలాన్ని పాడు చేసి ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఎంత బాధకరమైన విషయం అండి. అప్పుడే చెప్తున్నాడు, ఇదిగో చిగుర్చును ఒకడు, అతడు యెహోవా మందిరమును కట్టును. ఎవరు చిగుర్చేవారు? యెషయ్య. యెషయ్య యెహోవా మందిరమును కట్టును. అయితే ఆయనకు సహాయకారులుగా కొందరు వస్తారట. వారెవరు? 15
15వచనం. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. ఎవరు వీళ్ళు? దూరముగా ఉన్నవారంటే అన్యులు. వీళ్ళు వచ్చి మందిరమును కడతారు. యేసయ్య కట్టడము ఆరంభిస్తాడు. దూరముగా ఉన్నవారు వచ్చి ఆ మందిరపు పనిలో పాలు పంచుకుంటారు. ఇది ఎప్పుడు చెప్పినటువంటి మాట? క్రీస్తుకు పూర్వము. ఏమండి? క్రీస్తుకు పూర్వము 100 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట. ఒక జకరియా గారి కాలంలో మరి ఆ మాట సెలవిచ్చిన తర్వాత లేదా ప్రవచించిన తర్వాత లేదా వాగ్దానం చేసిన తర్వాత మరి కట్టబడిందా? కట్టబడితే ఎక్కడ కట్టబడింది? ఎక్కడున్నది? చూడడానికి ఇప్పుడు మనం ఎక్కడెళ్ళి చూడాలి? ఎంత వెడల్పు ఉంటుంది అది? ఎంత ఎత్తు ఉంటుంది? ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? ఏ ఖండానికి వెళ్ళాలి? ఏ దేశానికి వెళ్ళాలి? ఏ సిటీకి వెళ్ళాలి? లేదంటే ఏ అడవి ప్రాంతానికి వెళ్ళాలి? అది కొండ మీద కట్టబడిందా? మైదానంలో కట్టబడిందా? ఎక్కడ కట్టబడింది? అది ఖండాలతో నిమిత్తము లేనిది, పట్టణాలతో సంబంధము లేనిది. సమరస్త్రీ అడిగినప్పుడు ఏమన్నాడు? కొండల మీదనైనను. అదే కొండల మీన్స్ పర్వతాలు. పర్వతముల మీదనైనను యెరూషలేము, నాట్ ఓన్లీ సిటీ, యెరూషలేములోనైనను మీరు దేవుణ్ణి నా మాట నమ్మమ్మా. అంటే ఆయనకున్న డౌట్ ఏంటంటే నమ్మరండి, నమ్మరని. నమ్మరు కాబట్టే ఇప్పటికీ ఆ ఫీల్డ్లోనే ఉండి హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటే హెర్మోను కొండకు సంబంధించిన గుడి. అఫ్కోర్స్ వీరు అనాలోచనతోటో ఆలోచనతోటో పెడతారు. ఆలోచన అంటే వారితో వచ్చిన ఆలోచన. మెట్టికి చాలామంది వస్తువుల పేర్లతోనో వ్యక్తుల పేర్లతోనో స్థలాల పేరుతోనో పేర్లు పెడుతూ ఉంటారు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా భావన. ఆయన రాజ్యము ఎంత మేరకు విస్తరిస్తుంది అని అన్నాడు? ఆరిన నేల అంతటా దిగంతముల వరకు. అంటే ఆయన ఇల్లు ఎంత మేరకు విస్తరిస్తుందన్నమాట? కొండలు అనలే ఉంటాయి, నదులు అనలే ఉంటాయి, అవునా? పట్టణాలు అందులోనే ఉండిపోతాయి. పట్టణములో అది ఉండటం కాదు, దేవుని ఇంటిలో పట్టణం ఉంటుంది, దేవుని ఇంటిలో కొండలు ఉంటాయి, దేవుని ఇంటిలో సమస్తము ఉంటుంది. రైట్. ఆరిన నేల మీద అంతటా ఆయన ఆలయం విస్తరిస్తూ ఉన్నది, విస్తరిస్తూ ఉన్నది. అందులో మనం ఒక పార్ట్, అందులో మనం ఒక భాగం. ఇలా విస్తరిస్తున్నటువంటి ఈ దేవాలయము మరెన్నటికీ ఎవడును పడగొట్టచాలనటువంటిది. చెప్పడు కదా దానియేలు గారు అప్పుడే చెప్పేసారు, ఎవరు తీసేయలేరు దాన్ని. ఈ దేవాలయమును అలాగే ఉన్న ఫలంగా యేసయ్య వచ్చినప్పుడు ఎక్కడికి చేరుస్తాడు? పరలోకమునకు చేరుస్తారు. అదేదో టెక్నాలజీ ఉందండి ఈరోజు. ఈ మధ్యలో కొన్ని ఇండ్లు అవి బాగున్నాయనంటే, వాళ్ళకు నచ్చిన ఇల్లు ఇది నాకు ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటే, వారు కోరుకున్నట్టు స్థలం అనుకుంటే, ఎందుకంటే ఒకవేళ రోడ్డు మట్టానికి కిందికి వెళ్ళిపోతున్నది అని అనుకున్నప్పుడు, లేదంటే ఇంకేదో వాతావరణంలో అది బాగలేదు అక్కడ అనుకున్నప్పుడు, ఇల్లు బాగుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బాగలేదు అనుకున్నప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఇండ్లని.
ఎస్, ఏం టెక్నాలజీ అది? ఏదో పేరు ఉంది. మెట్టికి పునాదులతో సహా తీసుకెళ్ళి షిఫ్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇది సాధ్యమైనప్పుడు మరి ఏసయ్యకి? దేవుని ఆలయమును ఎక్కడికి చేరుస్తాడు? ఇప్పుడు పరలోకమునకు చేరుస్తాడు. ఇక అక్కడ చెరిపేవాడెవడును లేడు, సాతానికి ప్రవేశము లేదు. ఇక ఇల్లు శాశ్వతం, ఆ ఇంట్లో ఉండేటువంటి దేవుడు శాశ్వతం, లేదా దేవుడు శాశ్వతము, దేవుడు ఉండే ఇల్లు శాశ్వతం. కనుక ఆనాడు కట్టబడినటువంటి గుడారం అయితేనేమి, సొలొమోను కట్టినటువంటి హస్తకృతములైనటువంటి ఆలయం అయితేనేమి, అది ఆలయం కాదు యాక్చువల్గా. అప్పుడే చెప్పేశాడు సొలొమోనే చెప్పేశాడు అది. మరి ఎందుకు అలా కట్టిపించారు, ఎందుకు అలా దాన్ని పిలిపించారు, కొనసాగించారు అని అంటే, ఎబ్రిలో రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనములో నుండి ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఏ గుడారం? మోషే వేసిన గుడారం. ఒక సివిల్ ఇంజనీరు ఒక గొప్ప కన్స్ట్రక్షన్ కట్టడానికి ముందు ఎక్కడైతే కట్టాలో దానికంటే ముందు ఇంకో దగ్గర కడతాడు ఆల్రెడీ. ఎలా కడతాడయా? ఆల్రెడీ చార్ట్లో కట్టేస్తాడు. అప్పుడు ఆయన సాటిస్ఫై అవుతేనే అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అసలు కన్స్ట్రక్షన్కి ఈ చార్ట్ మీద ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఏంటన్నమాట? సింబాలిక్, వెరీ గుడ్. ఛాయ అంతే. అప్పుడు కట్టబడింది ఛాయ, ఇప్పుడు కట్టబడుచున్నది ఒరిజినల్. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ చదవండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ఇవన్నీ దేవుడు ఎందుకు పర్మిట్ చేశాడు, ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అని అంటే, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోను నానా విధములైనటువంటి ప్రక్షాళనములతోను సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి, అంతకంటే ఎక్కువేమీ లేదు. 11వ వచనం, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృతము కానిది. సివిల్ ఇంజనీర్లు, మేస్త్రీలు, కూలీలు కట్టనిది హస్తకృతములు కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరీ ఘనమైనది, పరిపూర్ణమైనదినైనా గుడారము ద్వారా ఆయన ప్రవేశించి సంబంధిత బలులిచ్చి సంపూర్ణ అర్పణలు అర్పించి ఆ విధంగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. అంటే మరో నూతనమైనటువంటి గుడారము వేయబడింది. ఆ గుడారమే సంఘము అనే గుడారము. ఏదో అబద్ధాలు ఆడేవారు, మోసాలు చేసేవారు, తప్పుడు ఆలోచనలు చేసేటువంటి వారు, తప్పుడు క్రియలు చేసేటువంటి వారు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వారందరూ ఒక చోట చేరి మళ్ళీ హల్లెలూయా స్తోత్రము అని చెప్పి స్తుతులు పలుకుతూ పాటలు పాడుతూ కూర్చున్నటువంటి ఆ సమాజాన్ని చూస్తే, ఇది దేవుని ఇల్లా? చీ, ఎవరు చెప్పిండ్రు దీన్ని దేవుని ఇల్లని అని అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి కూడా అది
అందుకే ఈ ప్రజల వైపు నుండి మనం ఇది దేవుని ఇల్లు అన్నప్పుడు అంత గొప్పగా దాన్ని భావించలేము. డోన్లో ఒక సంఘం ఉందటండి, నేను విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. పైగా వాళ్ళు ఏదో కొండ మీద కట్టుకున్నారట మళ్ళీ, ఏంటది చర్చి. వాళ్ళంతా ఈ లోక భాషలో ఒక క్యాస్ట్కి సంబంధించినటువంటి వారు, ఎస్ ఒక వృత్తికి సంబంధించినటువంటి వారు. అఫ్కోర్స్ మనకు అది అప్రస్తుతం, బట్ విషయం అర్థం అవటాన్ని చెప్తున్నాను. వాళ్ళందరి కుల వృత్తి అది మరి ఏ తరం నుండి స్టార్ట్ అయిందో మనకు తెలియదు. వాళ్ళందరి వృత్తి ఏంటంటే దొంగతనం చేయటం. దొంగతనం చేయటం. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఉంటాం క్రిస్టియన్గా, యాజ్ ఎ క్రిస్టియన్గా నీకు ఈ పోలీస్ జాబ్ సూట్ అవ్వదేమో అని అంటే తప్పదు కదన్న, బ్రతుకు దేవుడికి వస్తాం మరి ఏదో ఒకటి ఉండాలి కదా. సిఆర్పిఎఫ్ అని వాళ్ళు వీళ్ళని బయట ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారు, చంపేస్తారు. ఆర్డర్ పాస్ అయిందంటే చంపాలి, మరి చంపేస్తారు. చంపుతాడు, మళ్ళీ సండే రోజు చర్చికి వచ్చేస్తాడు. మళ్ళీ లేఖనం చదువుకుంటాం మనం, నరహత్య చేయకూడదు, నరహత్య చేయువాడు నరకమునకు పాత్ర. ఇప్పుడు పక్కన బ్రదర్ అడుగుతాడు, రే నిన్ననే గారు నువ్వు ఎన్కౌంటర్ చేసి వచ్చింది అన్న, అది నా డ్యూటీరా అంటాడు. ఏంటి నీ డ్యూటీ, చంపడమా? నీ డ్యూటీ ఏంటి, చంపడమా? మరి నీ డ్యూటీ చంపడం అయితే చంపడాన్ని దేవుడు కోరుకోవటం లేదు. అంటే కొంతమంది తాము చేసేటువంటి పనులను సమర్థించుకుంటూ ఉంటారు, బట్ ఇట్ ఇది ఇట్ ఇస్ ఎ వెరీ బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ పోస్ట్. అండ్ జస్ట్ లైక్ అలాగే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, బాస్ చెప్పిన ఆ తప్పులు లెక్కలన్నీ రాయాలి, తప్పుడు కొటేషన్లన్నీ రాయాలి, ఏంటేంటో ఉంటాయి. నా డ్యూటీలో భాగం అంటాడు, అది నా తప్పు కాదు, మా బాబు చెప్పిండు, ఆయన చెప్పినట్టే నేను చేస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ యథావిధిగా చర్చికి వస్తూనే ఉంటాడు. నీ రియల్ బాస్ ఎవరు? నీ అసలు బాస్ ఎవరు? యెహోవా దేవుడు. మరి ఈయన ఈ బాస్ ఏం చెప్పిండు? అబద్ధాలు పలకరాదు, మోసము చెయ్యరాదు. మరి ఈ బాస్ ఏం చెప్పిండు? నువ్వు అట్లా చేస్తేనే నీకు ఇంక్రిమెంట్లు పడతాయి, దాంట్లో కమిషన్లు కూడా ఇస్తాను. బ్రదరా నిజంగా ఇవి చాలా బాగా, అందుకే ఇరుకైన మార్గం అని అంటే ఏదో ద్వారబంధముల గురించి చెప్పలేదు ఆయన. ఇరుకైన మార్గం మీన్స్ ఏదో ఇలాంటి ద్వారాన్ని గురించి చెప్పలేదు ఆయన. క్రైస్తవుడిగా జీవించటం అనేటువంటిది ఎంత కష్టం అంటే, ఇప్పుడు ఇలా విరుచుకుంటూ పోతే అట్లయితే చాలా కష్టం బ్రదర్. ఎవడు ఉండగలరు చెప్పు, నువ్వు చెప్పినట్టుగా ఉండాలంటే. అదే మరి ధనవంతుడు పరలోక రాజ్యం చేరుంటే దుర్లభమో అన్నప్పుడు శిష్యులు ఏమన్నారు? హాలాగైతే ఎవడు పరలోకం? దట్ మీన్స్ ఎరుకైనది. అలాగే ఈ డోన్లో ఉన్నటువంటి వాళ్ళ వృత్తి ఎట అంట, వృత్తి ఏంటట అనంటే దొంగతనం చేయటం. వాళ్ళదు ఏమంటారు, ఒక పాలెం, ఒక వాడ, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి. ఒక కమ్యూనిటీగా ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ అందరి ఇంటిల్లి బాధ అందరూ చేసేది ఏంటంటే వాళ్ళ స్థాయిలో దొంగతనాలు. దొంగతనాలు చేయాలి, ఆరు రోజులు చేయాలి, మళ్ళీ నియమం పెట్టుకున్నారు వాళ్ళు. ఆరు రోజులు దొంగతనం చేయాలి, ఏడవ రోజు చర్చికి రావాలి. అయితే ఈ ఆరు రోజులు దొంగతనం చేసి సంపాదించినటువంటి దాంట్లో దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. వాళ్ళ సిన్సియారిటీ చూడండి, దొంగ సిన్సియారిటీ, దొంగ సిన్సియారిటీ.
ప్రిల్లరా. ఇప్పుడు వారిని చూసినప్పుడు అది యెహోవా ఆలయమా, అది దేవుని ఇల్లా, అక్కడ ఆహ్లాదము ఆనందము ఆరోగ్యకరమైన వాతావరణం పరలవెల్లుతూ ఉంటుందా? ఏంటి బ్రదర్ ఇదారంటే, ఇది మా డ్యూటీ అండి, తాత ముత్తాతల నుండి మాకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి వృత్తి అంటున్నారట. మరి దాన్ని విడిచిపెట్టాలి అని అంటే మేము ఎట్లా ప్రస్తుతం? కనుక దీనికే అంటున్నారట, మోస్ట్ క్రిస్టియన్ పీపుల్స్ లైఫ్ అంతా కూడా ఇలాగే ఉంది. మోస్ట్లీ పిల్లర అవి దేవుని ఆలయాలు కాదు సుమా, ఈవెందో ఇక్కడ ఉన్నటువంటి మనలో కూడా మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి, అంటే మనదైనటువంటి ఆలోచనతోటి, మనదైనటువంటి జీవితంతో, మనదైనటువంటి విధానంతో ఏదో కూడుకుంటున్నాం పోతున్నాం అంటే ఇది ఎప్పుడు దేవుని ఆలయము కాదు. గుర్తుంచుకోండి, దేవుని ఆలోచనలతో ఇది ప్రారంభించబడితే, దేవుని ఆలోచనలతో ఇది కొనసాగించబడితే, దేవుని ఆలోచనలకు అనుగుణంగా మన ఆలోచనలు మలుచుకుంటే, దేవుని మనసుతో మన మనసు మమేకమైపోతే, దేవుని నడకతో మనము కూడా నడవగలిగితే, హానోకు దేవునితో నడిచాను అన్న విధానం ఏదైతే ఉందో, మనమును ఆయనతో కూడా నడిచిన వారమైతే, ఏమంటే మార్గమై ఉన్నాను అని చెప్పిన క్రీస్తు మార్గములో మనం నడుచుకున్నటువంటి వారమైతే, ఇంకా చెప్పాలంటే నేను క్రైస్తవుడనని ఎవరు చెప్పుకోవాలి అని అన్నాడు? క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకున్న బద్దులమై ఉన్నాము అలా చెప్పుకున్నప్పుడే నేను క్రైస్తవుడనని చెప్పుకోవాలి అని అన్నాడు. అలా నడుచుకున్నప్పుడు మనము దేవుని ఇల్లై ఉంటాం, బేషరత్తుగా దేవుని ఇల్లై ఉంటాం. ఎవరేమన్నానని అప్పుడు మనం దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఒకసారి, ఆ దేవుని ఇల్లు ఇప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది అంటే దేవుని ఆలోచనలతో. క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకున్న బద్దులమై ఉన్నామంటే ఇప్పుడు క్రీస్తు యేసు ఆలోచనలు ఎలా ఉంటాయో మన ఆలోచనలనే ఉండాలి. క్రీస్తు యేసు ప్రేమ ఎలా పంచాడో మనం అలాగే పంచగలగాలి. ఏం మాట్లాడాడో ఉప్పు వేసినట్లుగా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మనం అలాగే మాట్లాడగలగాలి. ఏం చేయగలిగాడో మనమును అవే చేయగలగాలి. పిల్లరా నేను భూమి మీదకి వచ్చిన బ్రతుకు పరమార్థం ఏంటని చెప్పాడో మనమును అలాగే బ్రతకగలగాలి. ఏమన్నాడు? నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు కానీ ఇవి ఎప్పుడు మనం వల్ల వేసుకునేటువంటి పదాలేనండి. నోటితో 100 సార్లు వల్ల వేసుకోవచ్చు కానీ చేతులతో ఒక్కసారి కూడా చేయకపోతే వల్ల వేసుకోవటం తేలిక, ఆచరించటమే కష్టం. ఆయన నడుచుకున్నట్లుగా మనం నడుచుకునగలగాలి, ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడగలగాలి, ఆయన చేసినట్లుగా మనం చేయగలగాలి. చేయగలిగిన నాడు ఆ ఇంటి వాతావరణము మెంటైన్ అంటుతుంది, అందుకుంటుంది, దేదీప్యమానముగా వెలిగిపోతుంది ఆ ఇంటిలోని కాంతి, ప్రకాశం. తెల్ల బట్టను ముట్టుకోవటానికి ఎలాగనైతే సంకోచిస్తామో ఈ దేవుని ఆలయమును టచ్ చేయాలంటే బయటవాడు అంతగా భయపడిపోతాడు. ఆ ఉలుకు, ఆ ఉనికి నీలో నాలో మనందరిలో కనబడాలి. ఐ యామ్ రైట్? అవును, అంత గొప్పగా ఉండాలి. నిజంగా అంత గొప్పగా ఉంటే ఆ ప్రేమ, నేను ఈ పదజాలాన్ని వర్ణించటానికి కొంచెం సంకోచిస్తున్నాను, సంశయపడుతున్నాను, ఎందుకంటే అది మనలో లేకుండానే అంత గొప్పలు చెప్పుకుంటున్నామేమో అని. కానీ ఒకవేళ గనక ఉంటే బా ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు నిలువెత్తు ప్రేమ విషయం కాదు, ఇప్పుడు నిజమైన ఉప్పు వేసినట్టు రుచికరమైన మాట
ఆరోగ్యకరమైన క్రియలు ఇవన్నీ గనక ఉంటే ఆ ఇంటి వాతావరణము ఎంతో గొప్పదండి. అప్పుడు ఆ ఇంటిలో నుండి బయటికి వెళ్ళాలని అనిపించదు, బయటికి వెళ్ళాలని అనిపించదు. అనిపిస్తుందా? అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ హాట్ హాట్గా ఉంది ఇక్కడ, అదేదో ఊటీ వెళ్ళాము, ఇంకేదో ప్రాంతానికి వెళ్ళాము, బాగా మంచి చల్లగా ఉంది, హాయిగా ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వేలకి భోజనం వస్తుంది, వేలకి వస్త్రాలు వస్తున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుండి రావాలనిపిస్తుందా? అనిపించదు. ఒక తప్పదు పోవాలనిపిస్తే మనసులో ఏమనిపిస్తుంది? మనసులో ఏమనిపిస్తుంది? ఎవరు రైట్ డ్యూటీలు పెట్టింది, ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అంత గొప్ప వాతావరణం దేవుని ఇంటిలోనే ఉంటే ఆ ఇంట్లో నుండి వెళ్ళాలనిపించదండి. ఈరోజు సంఘానికి రావటానికి ఇబ్బంది పడుతున్నారు అనంటే, లేదా సంఘంలో నుండి ఎప్పుడు బయటపడదామా అని ఆలోచిస్తున్నారు అనంటే, ఈ సంఘములో అలాంటి వాతావరణము లేదు అని దాని అర్థం. దానికి మొదటి బాధితునిగా నేను ఒప్పుకుంటున్నాను, బాధితునిగా కాదు బాధ్యునిగా, మొదటి బాధ్యునిగా నేను ఒప్పుకుంటున్నాను. అలా మీరందరూ ముందుకు రండి ప్రియులారా. ఒకవేళ అలాంటి ప్రతికూల వాతావరణం ఏదైనా ఉంటే అనుకూల వాతావరణంగా మలుద్దాం, అది పెద్ద విషయం కాదు.